తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది ఆషామాషీ వ్యవహారంగా కాకుండా చాలా సీరియస్గా కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేయడానికి సిద్ధపడినట్లు అనిపిస్తుంది రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆ విషయాన్ని పట్టిస్తుంది మొత్తంగా నాయకులంతా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీదనే దృష్టి పెట్టి మాట్లాడారు పిఎం నరేంద్ర మోడీ మాత్రం కేసీఆర్ పేరు ఎత్తకుండా తాము తెలంగాణలో ఏం చేస్తాము అనే పద్ధతిలో తెలంగాణ పరిస్థితి ఏమిటనే అనే పద్ధతిలో విజయ సంకల్ప సభలో మాట్లాడారు కానీ జే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కానీ హోంమంత్రి అమిత్ షా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు అట్లాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసాన్ని ప్రకటించారు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జాతీయ అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు కూడా కనిపించట్లేదు తెలంగాణ మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరించి జాతీయ సమావేశాలు నిర్వహించినట్లు కనిపిస్తుంది తర్వాత ఆ తర్వాత కూడా కొన్ని చర్యలు తీసుకుంది బీజేపీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సీరియస్గా ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్ని కమిటీలను కూడా వేసింది అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చేరికల కమిటీ చేరికల కమిటీ చైర్మన్గా ఇంతకుముందు నల్లు ఇంద్రసేనారెడ్డి ఉండేవాడు ఇప్ ఆయన స్థానంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ని నియమించింది ఈటెల రాజేందర్కి ఉత్తర తెలంగాణలో పట్టుంది ఉద్యమ నాయకులతో చాలా పరిచయాలు ఉన్నాయి తర్వాత బీసీ నేత కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే పని ముమ్మరంగా సాగే అవకాశము ఉంది అట్లాగే చేరికల మీద కూడా రాష్ట్ర నాయకులకి మధ్య విభేదాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంది ఎవరైనా బీజేపీలో చేరడానికి ముందుకు వస్తే కొంతమంది ఆహ్వానించడము కొంతమంది వ్యతిరేకించడము అనే పద్ధతిలో చేరికలు మందగించాయనే అభిప్రాయం జాతీయ నాయకత్వం భావిస్తుంది అందుకు పరిష్కారాన్ని కూడా జాతీయ నాయకత్వం కనిపెట్టింది ఉన్నప్పుడు ఎవరైనా ఏ నాయకుడినైనా పార్టీలో చేర్చుకోవాలని ఉన్నప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకుల్లో విభేదాలు ఉన్నప్పుడు అది కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఏకాభిప్రాయం కుదిరిన కుదిరినప్పుడు నా బీజేపీలో చేర్చుకోవడానికి సూటిగా ముందుకు సాగొచ్చని కూడా చెప్పింది అంతేకాకుండా లోకసభలకు సంబంధించి నాలుగు క్లస్టర్లను ఏర్పా ఏర్పాటు చేసి జాతీయ నాయకులని కేంద్ర మంత్రులని వాటికి ఇన్ఛార్జీలుగా చేసింది చాలా క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా పక్కడబందీగా వ్యూహరచన చేసి అమలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు ఈ ఈ పరిణామాలు సూచిస్తున్నాయి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని ఆశామాషిగా ఏమి తీసుకోవడం లేదు అసలు బీజేపీ ఎత్తులకు ఆయన పై ఎత్తులు వేస్తూ వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చే సమయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడము మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అదే రకంగా మోడీ హైదరాబాద్కు వచ్చిన రోజే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పోటీలో ఉన్న యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు రప్పించారు హైదరాబాద్కు రప్పించిన తర్వాత ఆయన యశ్వంత్ సిన్హాన్ని బలపరచాలని ఆ సమావేశంలో మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ పథకాలని ఆయన తప్పు పెట్టారు మోడీకి పదిహేను ప్రశ్నలను కూడా సంధించారు అయితే మో కేసీఆర్ వేసిన ఈ ప్రశ్నలకి మోడీ ఏ విధమైన సమాధానం కూడా ఇవ్వలేదు కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు అసలు ప్రధానిగా తాను ఉన్నప్పుడు ప్రధాని స్థాయికి ఒక ముఖ్యమంత్రిని విమర్శించడం తగదనే పద్ధతిలో ఆయన వివరించినట్లు అనిపిస్తుంది అదేగా అదేవిధంగా కేసీఆర్ పేరెత్తితే ఎక్కువ మైలేజీ టీఆర్ఎస్కి వస్తుందని కూడా మోడీ భావించి ఉండవచ్చు అయితే మొత్తంగా మోడీ హైదరాబాద్కు వచ్చిన రోజు యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు రప్పించడము సభ నిర్వహించడము విమర్శలు చేయడము మనకు బీహార్ ఫార్ములాను తలపిస్తుంది అంటే ప్రశాంత్ కిషోర్ దీన్ని ప్లాన్ చేశారని అంటున్నారు మా రెండు వేల పదిహేనులో బీహార్లో ఇటువంటి సంఘటన జరిగింది జేడియు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోసము అప్ అప్పట్లో నితి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ వచ్చారు రెండు వేల పదిహేను జూలైలో ప్రధాని మోడీ ముజఫర్నగర్ సభలో పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా ఈ కౌంటర్ స్ట్రాటజీ ఇట్లాగే చేశారు మోడీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ నితీష్ కుమార్ ట్విట్టర్ ట్విట్టరు పోస్టులు పెట్టారు ఆ రకంగా ఎత్తుకు పై ఎత్తు ఎక్కువ మైలేజ్ మోడీ సభకు కానీ తర్వాత బీజేపీ జాతీయ సమావేశాలకు కానీ ఎక్కువ మైలేజీ రాకుండా ఒక కౌంటర్ వ్యూ వ్యూహంగా ఒక ప్రతి వ్యూహంగా ప్రశాంత్ కిషోర్ రూపొందించిన ఆ ప్లాన్ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేశారు మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పోయి బీజేపీ రెండవ స్థానానికి వచ్చి కేసీఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది మొత్తంగా కాంగ్రెస్ స్థానాన్ని లేదంటే ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని టీఆర్ఎస్ పోటీ ఇచ్చే పార్టీగా బీజేపీ ముందుకొచ్చి రావడానికి అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను రచించి బీజేపీ అమలు చేస్తుంది ఇందుకు జాతీయ నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి మార్గదర్శనం చేస్తూ వస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ గట్టి పోటీ ఇయ్యాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తుంది రాష్ట్ర నాయకులకు మేరకి ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కూడా అనిపిస్తుంది ఇలా ఉంటే కేసీఆర్కి జా జాతీయ రాజకీయాల్లో రంగ ప్రవేశం చాలా కష్టమే కావచ్చు ఎప్పుడైతే బీజేపీ జాతీయ సమావేశాలు హైదరాబాద్లో జరిగి మోడీ అమిత్ షా జేపీ నడ్డా ఇతర జాతీయ నాయకులంతా హైదరాబాద్లో దిగారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనపై దాడికి ఎక్కుపెట్టారో కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహాన్ని వ్యూహం అమల్ని తగ్గించినట్లు కనిపిస్తున్నారు రాష్ట్రం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి సమీక్షిస్తున్నట్లు కనిపిస్తుంది ముందు ముందు ఇది ఎటు దారి అనేది వేచి చూడాల్సిందే